విడిచిన పలికే దైవము చిన్న పలికే దైవము నాయేసయ్యా ప్రేక్షకులకు ప్రత్యేక వందనాలు. గత 16 సంవత్సరాలుగా దేవుని పరిచర్యను నమ్మకంగా చేయుచున్న దైవస్వరూపి సహవాస దైవ సేవకులు పాస్టర్ కె సుధాకర్ గారు వాక్య సందేశంను అందిస్తుండగా మనం శ్రద్ధతో విందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న టీవీ శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఛానల్ ద్వారా మరొకసారి ఆయన మాటలు మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభ, దయగలిగిన తండ్రి, స్తోత్రాలు నాయన. నీ నామను బట్టి, నీ దాన్ని బట్టి ప్రభా తండ్రి, ఈ సమయంలో టీవీలో ఆయన తండ్రి ఈ బిడ్డలకు వాక్యం చెప్పడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈయన మాటలు ప్రకటిస్తూ ఉండగా మీరు మాట్లాడి ప్రభా తండ్రి, నీ మాటల్లో మీరు జీవాన్నిచ్చేవాడు ప్రభా తండ్రి. నీవే మాట్లాడి, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి, మీ నామానికి మహిమ తెచ్చుకొని నీ బిడ్డలు విని రక్షించబడి మేలు పొందుకొని మీ ఆశీర్వాదాలు దీవులను పొందుకోవడం సహాయం చేసి కాపాడమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన లేఖనంలో మాట్లాడుతున్న మాటలు మనం చదువుకుంటూ ఉన్న రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనాన్ని చూసినట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమానముల నియమము నుండి నన్ను విడిపించెను. చూసారా, అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి పత్రికను రాస్తూ చెబుతూ ఉన్నాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని. మనము శిక్షను మన జీవితంలో చాలాసార్లు శిక్షలో ఉంటాం. చాలాసార్లు శిక్ష ద్వారా మరణం చెందుతూ ఉంటాం. పాపం వల్ల జీవితం మరణము అని రాయబడతా ఉంది. పాపం వల్ల మన జీవితానికి శిక్ష వస్తుంది. నోటి మాట ద్వారా మనకు శిక్ష వస్తుంది. నోటి మాట ద్వారా శిక్ష తెచ్చుకుంటాం.
పాపం ద్వారా శిక్ష తెచ్చుకుంటాం, తలంపుల ద్వారా శిక్ష తెచ్చుకుంటాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు అని. నీ జీవితంలో ఏ శిక్షలో నీవు ఉన్నా, ఏ అపరాధంలో నీవు బంధించబడి ఉన్నా, ఏ రోగంలో నీవు బంధించబడి ఉన్నా, ఏ శిక్ష నీకున్నా, ఆ శిక్ష నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు నీ కొరకు శిక్షను అనుభవించాడు, నీ కొరకు బాధను అనుభవించాడు, నీ కొరకు వేదన అనుభవించాడు. ఆయన నీ భారనంతా ఆయన భుజాన్ని వేసుకున్నాడు, నీ బరువంతా ఆయన మోశాడు. నీవెవరో ఆయన తెలియకపోయినా, ఆయన ఎవరో నీకు తెలియకపోయినా నీ భారాన్ని ఆయన మోశాడు. కాబట్టి నీకు శిక్ష నుంచి నిన్ను తప్పించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసుక్రీస్తు నీవు ఎరగకపోతే, యేసుక్రీస్తులో నీవు లేకపోతే శిక్షను తప్పించుకోలేవు. అది నరక శిక్ష. అది ఏ శిక్ష అంటే నరక శిక్ష. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగాధమైన లోయ. ప్రభునందు ప్రియమైన వారుగా, ఆ శిక్ష నీవు తప్పించుకోవాలంటే, నీవు మోక్ష రాజ్యానికి వెళ్ళాలంటే క్రీస్తు యేసులో నీవు ఉండాలి, క్రీస్తు యేసులో నీవు ఉండాలి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 7వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వచనంలో, అయ్యో నీ అంత దౌర్భాగ్యను, ఇటు మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించను, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. చూసారా, దేవుడు పౌలు గారు అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యను, నా జీవితం దౌర్భాగ్యమైంది, నేను చేయని పాపం నా మీద కూర్చిపెడుతుంది, కాబట్టి నేనెంతో తప్పు చేస్తున్నాను, నేనెంతో పాపిగా మార్చబడుతున్నాను, నేనెంత తగ్గించుకుందాం అనుకున్నా నా పాపం నా జీవితాన్ని, నా పరిస్థితిని మార్చేస్తుంది, కాబట్టి నేను ఎంత దౌర్భాగ్యాన్ని, ఈ శిక్షను తప్పించుకునే మార్గం లేదా, ఈ శిక్ష ద్వారా నాకు మరణమే కదా దిక్కు, కాబట్టి నన్ను తప్పించేవాడు ఎవడు లేదా. ఉన్నాడు ఆయన ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. అందుకని పౌలు యేసుక్రీస్తు తెలుసుకొని రక్షించబడి నేను అన్నాడు, బ్రతికినా క్రీస్తు కొరకే, చావైనా లాభమే. కాబట్టి క్రీస్తులో ఉన్నప్పుడు మనం మరణించినా పర్వాలేదు, బ్రతికి ఉన్నా పర్వాలేదు. క్రీస్తు మన జీవితాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, ఆయనలో మనకు రక్షణ ఉంది కాబట్టి, ఆయనలో మనకు విమోచన ఉంది కాబట్టి, ఆయనలో ఉంటే మనకు శిక్ష ఉండదు కాబట్టి, ఆయనలో మనం ఉంటే నరకాన్ని తప్పించుకుంటాం కాబట్టి, నరకాన్ని తప్పించుకుంటాం, అగ్నిగుండాన్ని తప్పించుకుంటాం ఆయనలో మనం ఉన్నప్పుడు. కాబట్టి ఈ క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము, పాప నియమముల మరణం నుండి నియమం నుండి నన్ను విడిపించను, పాప నియముల నుండి, పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను, పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించను. యేసుక్రీస్తులో ఉన్నప్పుడు పాపానికి తగిన మరణం, మరణానికి తగిన నియమం మనకైతే ఏదైతే ఉందో దాని నుంచి దేవుడు తప్పిస్తానంటున్నాడు. ఆయనలో ఉంటే మనం, యేసుక్రీస్తులో మనం ఉన్నప్పుడు తప్పిస్తాడని పౌలు గారు కూడా రాస్తున్నాడు, పౌలు గారు కూడా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు ఏ శిక్షలో పడి ఉన్నావు, నీవు ఎలాంటి శిక్షలో ఉన్నావు, నీవు ఎలాంటి శిక్ష నీ జీవితానికి ఉంది, ఈ వాక్యం వింటున్నాను నీవు, ఇప్పుడే నీ జీవితాన్ని ఏ శిక్షలో నీవు ఉన్నావో సరి చేసుకుని, నీవింకా యేసుక్రీస్తు నమ్మకపోతే, నీవింకా యేసుక్రీస్తులోకి రాకపోతే, యేసుక్రీస్తు ఎవరో నీకు తెలియకపోతే, ఇప్పుడే నీ జీవితాన్ని మార్చుకోవటానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. నీవు ఎలాంటి వ్యాధిలో ఉన్నా, ఎలాంటి శిక్షలో నీవు బంధించబడ్డా, ఎలాంటి బాధలో నీవు బంధించబడ్డా, యేసుక్రీస్తు మార్గమై ఉన్నాడు ఆయన నీ బాధను తీసివేయటానికి, నీ శిక్షను విడుదల చేయడానికి, నీ పాపాన్ని పోగొట్టడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నీవు ఆయన అంగీకరిస్తే, నీవు ఆయన సన్నిధిలో ఉంటే, నీవు ఆయన కొరకు జీవిస్తానని ఇప్పుడే తీర్మానం చేసుకుంటే ఆయన నీతో ఉంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే క్రీస్తు యేసులో లేకపోతే శిక్ష మనకు ఉంటుందని బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తూ ఉంది. చూసారా, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా మనం ఆలోచిస్తే, కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వచనం, మన 4వ కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 40వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడతా ఉంది, దావీదు మహారాజు
గుంటలో పడిపోయాడట. దావీదు గుంటలో పడిపోయాడని చెబుతున్నాడు. ఎలాంటి గుంట? నాశనకరమైన గుంటలో ఉండి జిగటి గల దొంగ ఊబిలో ఉండి ఆయనను పైకి లేవనెత్తాడు. కీర్తన గ్రంథం 40:2 నాశనకరమైన గుంటలో ఉండి జిగటి గల దొంగ ఊబిలో ఉండి ఆయనను పైకెత్తను, నా పాదవులు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను రాయబడతావు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు మాట్లాడుచు ఉన్నాడు, అడుగులు స్థిరపరుస్తూ ఉంటాడని. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మన అడుగులు స్థిరపరిచేవాడు ఆయన మాత్రమే. మనం నశించిపోతూ నాశనకరమైన గుంటలో ఇరికిపోయినా బయటికి తీయగలిగినాడు ఆయన ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తే మనం గుంటల నుంచి బయటికి తీయగలడు, మన జీవితాన్ని రక్షించగలడు. జిగటగా దొంగ ఊబిలో కూరుకుపోయిన దాని నుంచి బయటికి తీయగలిగిన సమర్థుడైన ప్రభు ఆయన ఒక్కడే మనకు ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఆ దావీదు మహారాజు కూరుకుపోయిన గుంటల నుంచి ఊబుల నుంచి బయటికి తీశానని ఆయన మాట్లాడుతున్నాడు. పాదాలు బండ మీద నిలిపాడు, అడుగులు స్థిరపరిచాను అని మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో దేవుని వాక్యం ఏంటంటే, నీవు ఎన్ని నీవు ఏ గుంటలో చిక్కుపోయావు, నీవు ఏ గుంటలో ఇరుక్కుపోయావు, నీ జీవితం ఎలాగుంది? సామెతల గ్రంథంలో చూస్తే అక్కడ రాయబడుతున్న లేఖనం ఏంటంటే 23:27 రాస్తా ఉన్నాడు. ఆ గుంట అనేది ఏంటో, ఆ జిగట గల ఊబి అనేది ఏంటో మనం చూస్తూ ఉన్నాం. 27 సామెతల గ్రంథం 23:27 ఆయన రాస్తా ఉన్నాడు. ఆ వేష లోతైన గొయ్యి పరస్త్రీ ఇరుకైన గుంట, వేష లోతైన గొయ్యి పరస్త్రీ ఇరుకైన గుంట. ప్రభునందు ప్రియమైన వారలారా, దావీదు మహారాజు అదే నాశనకరమైన గుంటలో, అదే గుంటలో ఊబిలో చిక్కుపోయాడు, గుంటలో ఇరుక్కుపోయాడు, నాశనకరమైన గుంటలో ఇరుక్కుపోయాడు, జిగటగా దొంగ ఊబిలో కూరుకుపోయాడు, వేష లోతైన గుయ్యి పరస్త్రీ ఇరుకైన గుంట. ఇలాంటి గుంటలోనే దావీదు మహారాజు పడిపోయాడు. పడిపోయినప్పుడు ఆయన తిరిగి మరలా ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రభువా నన్ను క్షమించు నాయన, నా జీవితంలో నేను పడిపోయాను ప్రభువా, ఇలాంటి గుంటలో ఇరుక్కుపోయాను, ఇలాంటి ఊబిలో చిక్కుపోయాను అని దావీదు ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన విన్న దేవుడు దావీదును గుంటల్లోంచి బయటకు తీశాడు, దావీదిని బండ మీద నిలబెట్టాడు, పాదాలు బండ మీద నిలబెట్టాడు. ఆ బండ క్రీస్తే. ఆ పాదాలు బండ మీద నిలబెట్టాడు, ఆ బండ క్రీస్తే. అందుకనే పౌలు గారు చెబుతున్నాడు, క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసులో నీవు నీ జీవితాన్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీ శిక్షను తప్పిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీ పాపాన్ని ఒప్పుకుంటే ఆయన పాపాన్ని క్షమించేవాడు. మన పాపంలో మనం ఒప్పుకునేట్లా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి విడుదల చేస్తాడు. ప్రభా నేను పలానా గుంటలో పడిపోయాను, వేష అనే గుంటలో పడిపోయాను, జిగటగా దొంగ ఊబి ఇరుకైన గుంటలో పడిపోయాను, ఇరుకైన గుంటలో నేను బంధించబడ్డాను, ప్రభా నన్ను విడిపించు, నన్ను రక్షించు అని నీవు ప్రార్థన చేస్తే అందువలన నీకు సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది. ఇదివరకు నీకు సమాధానం లేకపోవచ్చు, నెమ్మది లేకపోవచ్చు, నీ భార్య పిల్లల చేత నీకు నెమ్మది లేకపోవచ్చు, నీ కుటుంబంలో నీ జీవితంలో సమాధానం లేక నీ పాపం నిన్ను వెంటాడి నీ జీవితాన్ని పాడు చేయొచ్చు, నీవు నాశనకరమైన గుంటలో దిగిపోవచ్చు, జిగటల దొంగ ఊబిలో కూరుకుపోవచ్చు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన మాట్లాడుతున్నాడు, జిగటగల దొంగ ఊబి నుంచి నిన్ను విడిపిస్తాను, శిక్షను తప్పిస్తాను, నరక శిక్షను తప్పిస్తాను, పాపమని శిక్షను తప్పిస్తాను, పాపం నుంచి నీ జీవితాన్ని విడుదల చేస్తాను, నీ గొప్ప కార్యం చేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో వాక్యం ఉంటుంది, నువ్వు ఏ గుంటలో పడిపోయావు, ఏ ఊబిలో చిక్కుపోయావు, ఎలాంటి స్థితిలో ఉన్నావు, పర్వాలేదు, ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు చెప్పాల్సింది, ప్రభు నన్ను రక్షించు నాయన, ఎలాంటి స్థితి నుంచి నన్ను బాగు చేయను ఆయన, ఎలాంటి స్థితిలో నేను పడిపోయాను, నా భార్య బిడ్డలతో సమాధానం లేకుండా ఉన్నాను, నా భర్తతో నేను సమాధానం లేకుండా ఉన్నాను, నా జీవితానికి అంతా అనుమానం అయిపోయింది, అనుమాన స్థితిలో నేను బ్రతుకుతూ ఉన్నాను, నా పరిస్థితి అంతా మారిపోయింది, నేను సమాధానం లేని స్థితిలో ఉన్నాను, నెమ్మది లేని స్థితిలో ఉన్నాను, నా భార్య బిడ్డలు నాకు దూరం అయ్యారు, నా భర్త నాకు దూరం అయ్యాడు. నీ జీవితంలో నీవు అనుకుంటున్నావేమో, ఆయన ఉన్నాడు, నీ జీవితాన్ని సరిచేసేవాడు, నీ ఇంటిని సరిచేసేవాడు, నీ సమస్త బలహీనత నుంచి ఆయన విడుదల చేసి శిక్షను తప్పించి నీకు మారు మనసు ఇచ్చేవాడు ఆయన ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎలాంటి స్థితిలో పడి ఉన్నావు? అందుకనే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రైట్ నౌ, ఇప్పుడే యేసుక్రీస్తులో నీవు వస్తే, యేసుక్రీస్తు దగ్గరికి నీవు వస్తే,
ఆయన నీ జీవితంలో శిక్ష తప్పించి నిన్ను విమోచన కలిగి చేస్తాడు. పాప నియమముల ఆ పాప మరణముల నియమం నుండి ఆయన విడిపిస్తాడు. నీవు ఎన్ని ఎన్ని పాపాలు చేసినా, నీ ఎంత ఘోరమైన పాపమైనా పర్వాలేదు, ఆయన దగ్గరకు వస్తే నీకు క్షమాపణ వస్తుంది. ఆయన్ని వేడుకుంటే యేసుక్రీస్తు ప్రభువా నన్ను రక్షించిన ఆయన, నేను ఆ పాపాన్ని క్షమించిన ఆయన, నేను ప్రతి పలానా పాపంలో బంధించబడ్డాను, నేను పలానా పాపంలో ఇరుక్కుపోయాను ప్రభువా, అలాంటి గుంటలో ఇరుక్కుపోయాను, అలాంటి లోయలో పడిపోయాను, నన్ను పైకి లేపు ప్రభువా అని నీవు అడిగినప్పుడు ఆయన లేపటానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయనకు ఒక్క ప్రార్థన, నీవు ఒక్క మనవి చేస్తే చాలు నీ జీవితాన్ని రక్షించడానికి, మార్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నీకు వచ్చేసినటువంటి శిక్షను తప్పించడానికి, నీ శిక్ష నుంచి విడుదల చేసి నిన్ను మోక్ష రాజ్యానికి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఎలాంటి స్థితిలో నీవు బంధించబడ్డావు, ఎలాంటి స్థితిలో నీవు బాధపడతా ఉన్నావు, రోమపత్రిక 6:23 ప్రకారంగా ఆయన చెబుతూ ఉన్నాడు, పాపం వలన వచ్చే జీతము మరణము. చూసారా, నీవు పాపంలో బంధించబడితే నీ పాపం ద్వారా వచ్చే జీతం నీకు మరణమే, మరణమే. ఇక మరణం తప్ప ఇంకొక మార్గం లేదు. ఆయన పాపనీయ పాప మరణముల నియమాల నుంచి నిన్ను విడుదల చేస్తాడు. ఆయన విడుదల చేసేవాడు కాబట్టి ఆయన నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. ప్రభునందు ప్రియమైన వారులరా, ఈ టీవీ మించి కూర్చుని వింటున్న ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఇంకను పాపంలో ఉండి మరణంలో ఉండి నీవు బాధపడుతున్నావేమో, మరణకరమైన వ్యాధితో నీవు బాధపడుతున్నావేమో, నా జీవితంలో ఇంకా చనిపోవాల్సి ఉన్నాను, మరణించవలసి ఉన్నాను, ఇక నాకు అంతే, ఇక నాకు జీవితం లేదు అని నీవు అనుకుంటున్నావేమో, కానీ యేసుక్రీస్తు ఒకడు ఉన్నాడు ఆయన నిన్ను రక్షించడానికి. యేసుక్రీస్తు అని ఒకడు ఉన్నాడు ఆయన నిన్ను బాగు చేయడానికి. యేసుక్రీస్తు ఒకడున్నాడు నీ పాపాలు క్షమించడానికి, నిన్ను శుద్ధునిగా మార్చడానికి, నిన్ను శిక్షను తప్పించడానికి, నీ శిక్ష నుంచి విడుదల చేసి నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలరా, ఈ సమయంలో టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఇట్టి మరణం నుండి నేను రక్షించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు, ఇట్టి పాపం నుంచి రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన తప్ప మరి వేరే మార్గం లేనే లేదు. భూ ప్రపంచంలో ఎన్ని నామాలున్నా, ఎన్ని దేవుని నామాలున్నా, ఎన్ని దేవత నామాలున్నా, యేసుక్రీస్తు తప్ప నిన్ను రక్షించేవాడు, నిన్ను విడుదల చేసేవాడు, నీ జీవితాన్ని కాపాడేవాడు, నీ పాపాన్ని క్షమించేవాడు ఆయన తప్ప వేరొక దేవుడు లేనే లేడు అని అపొస్తల కార్యం 4:12 మనం తెలుసుకుంటూ ఉన్నాం. అపొస్తల కార్యం చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి అపొస్తల కార్యం 4:12 చదువుకుందాం. మరి ఎవరి వల్లనూ రక్షణ కలగదు, ఈ నామననే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశపు క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామన రక్షణ పొందలేము. మరొకసారి చూద్దాం, మరి ఎవరి వలన రక్షణ పొందగలదు, ఈ నామనే మనము రక్షణ పొందవలనాం కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామన రక్షణ పొందుకోలేము. మనం ఏ నామములు కూడా మనకు రక్షణ దొరకదు, ఈ నామే అనక యేసుక్రీస్తు నామములే. యేసుక్రీస్తు నామములోనే నీవు రక్షణ పొందుకోగలుగుతావు. యేసుక్రీస్తే నేను రక్షించగలడు నీ శోధనల నుంచి, నీ కష్టముల నుంచి, నీ ఇబ్బందుల నుంచి, నీ ఇరుకుల నుంచి, నీ వ్యక్తిగత జీవితంల నుంచి, నీ పరిస్థితులన్నింటి నుంచి. ఆయన నిన్ను మార్చడానికి, ఆయన రక్షించడానికి యేసుక్రీస్తు మార్గమే, యేసుక్రీస్తు ఒక్కడే మార్గం, ఆయన తప్ప వేరొక మార్గం ఏది లేదు, ఏది లేదు. కాబట్టి ఏ నామందు నీ విశ్వసించుతున్నావు, ఏ నామం నీవు పెట్టుకుంటా ఉన్నావు, ఏ నామం ద్వారా నీవు నిన్ను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు, ఏ నామం దేవుని నామం అవుతుంది, అన్ని నామాలు ఒకటే అని చెప్పి, అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్పేసి నీవు అనుకుంటే భ్రమపడుతున్నట్టు. అన్ని నామాలు అన్ని దేవుళ్ళు ఒకటి కాదు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు ఈ లోకానికి జన్మించినప్పుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు, పెరుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఆయన మరణించేటప్పుడు, ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు కూడా ఏ పాపం లేనివాడుగా ఉన్నాడు. ఆయన మనందరి పాపముల కొరకు ఆయన మరణించి మనల్ని రక్షించాడు. కాబట్టి ఈ సమయంలో వాక్యం వింటున్న నీవు ఎలాంటి స్థితిలో పడి ఉన్నావు, నీవు ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించకపోతే, యేసుక్రీస్తుని తెలుసుకోకపోతే, యేసుక్రీస్తు ఎవరో నీకు తెలియకపోతే, ఈ వాక్యం వింటున్న నీవు ఇప్పుడే యేసుక్రీస్తున్నంత విశ్వాసం, ప్రభా యేసుక్రీస్తు ఎవరు నాకు తెలియదు, ఆ వాక్యం వింటున్నాను ఇప్పుడే, కాబట్టి నీవు నన్ను బాగు చేయి, నీవు నన్ను రక్షించు అని నీవు ఒక్కసారి దేవునికి మొరపెట్టుకుంటే ఆయన రక్షించి శిక్ష నుంచి తప్పించి, నీకున్న వ్యాధి నుంచి తప్పించి, నీకున్న బలహీనత నుంచి తప్పించి, నీకున్న సమస్యల నుంచి తప్పించి నీ జీవితాన్ని మారుస్తాడు. ఆయన ఒక్కడే మార్గం, యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. అందుకనే
నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటాడు ఆయన. నా ద్వారా తప్ప మోక్ష రాజ్యాన్ని చేరటం తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరి వల్ల నాకు లేదు అని ఆయన మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే యేసుక్రీస్తు ఒక్కడే మార్గం, యేసుక్రీస్తు ఒక్కడే సత్యం, యేసుక్రీస్తు ఒక్కడే జీవం. ఈ సమయంలో వాక్యాన్ని వింటున్న నీవు ఏ నామాన్ని అనుసరిస్తూ ఉన్నావు? ఏ నామం నీకున్నది? ఏ నామం ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఏ నామంలో దేవుని అనుసరిస్తూ ఉన్నావు? ఏ నామం వల్ల రక్షణ కలగదు? ఏ నామం వల్ల నీ జీవితాన్ని బాగు చేయలేవు? ఏ నామం వల్ల నీవు నీ సమస్యల నుంచి బయటికి రాలేవు? ఏ నామం వల్ల నీ జీవితాన్ని బాగు చేసుకోలేవు? నీవు పరిశుద్ధుడు కాలేవు, నీవు నీతిమంతుడు కాలేవు. నీ జీవితంలో ఏ నామం కూడా నీవు మారు మనసు నీకు దొరకదని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలరా, అందుకని 1 పత్రిక 1 8వ వచనం ప్రకారం మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నామం వల్లనే మనకు క్షమాపణ దొరుకుద్ది. ఆయన నామం వల్లనే మన జీవితానికి పాపక్షేమం కుదురుతుంది. ఆయన నామంలోనే మన వ్యాధులను పోగొట్టుకుంటాం. ఆయన నామంలోనే మనం శిక్షను తప్పించుకుంటాం. కాబట్టి ఆ శిక్షను తప్పించుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఒకసారి పిలిస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ప్రభువా అని పిలిస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఏ నామం కూడా ఎవరు కూడా రారు, నిన్ను ఎవరు రక్షించలేరు. ఎవరి వలన కాదు, ఇస్తే పెడితే, పూజ చేసినప్పుడు పెడితే తినేవాడు తప్ప నేను రక్షించేవాడు ఎవరు లేరు. ఆయనకు పూజ చేయని అవసరం లేదు. ఆయన ప్రభువా అని పిలిస్తే చాలు, నీ దగ్గరకు వచ్చి నీకున్న సమస్యను తీసివేస్తాడు, నీకున్న బాధను తీసివేస్తాడు, నీకున్న వ్యాధిని తీసివేస్తాడు, నీకున్న అన్యాయం అయిపోతున్న నీ జీవితాన్ని రక్షిస్తాడు. నీవు దేంట్లో బంధించబడ్డావు, ఏ శిక్షలో పడి ఉన్నావు, ఏ శిక్ష నిన్ను వెంటాడుతుంది, ఏ శిక్ష నిన్ను బాధిస్తూ ఉంది, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని నువ్వు ఒకసారి నీ మనసును మార్చుకుంటావా? ఒకసారి నీ తలంపులు మార్చుకుంటావా? ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకుంటావా? నేను ఎలా ఉన్నాను? నా స్థితి ఎలా ఉంది? నా స్థితి నుంచి నేను రక్షించగలనా? రక్షించబడగలనా? నేను బాగుపడగలనా? మరలా ఈ లోకంలో తలెత్తి తిరగలుగుతానా? నేను ఎలా ఉన్నాను? నేను మంచంలో పడుకున్నాను కదా, మంచంలో నుంచి నన్ను లేపేది ఎవరు, నన్ను తప్పించేది ఎవరు? ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఎన్నో మందులు వాడాను, ఎన్నో వైద్యులు చేశాను, చదువుకి వెళ్ళాను, ఎన్నో భూత వైద్యులు చేయించుకున్నాను, కానీ ఎక్కడా ఏది ఎక్కడా స్వస్థ లేదు. నేను మంచానికి పరిమితమయ్యాను. నన్ను రక్షించేవారు ఎవరు అని నీవు అనుకుంటున్నావా? ఈ సమయంలో వాక్యం నీవు యేసుక్రీస్తు నీతో ఉన్నాడు. యేసుక్రీస్తుని నేను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ప్రభువా నన్ను రక్షించని పిలువు, ప్రభువా నన్ను రక్షించు అని ఆయన అడిగితే ఆయన నిన్ను రక్షించడానికి సంసిద్ధంగా ఉన్నాడు, బాగు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తుని అందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. ఇప్పుడు యేసుక్రీస్తులో నీవు ఉంటే నీవు శిక్షను తప్పించుకుంటావు, మరణాన్ని తప్పించుకుంటావు, పాప నియమాన్ని తప్పించుకుంటావు, నీ జీవితంలో నీతిమంతుడిగా తీర్చబడతావు, పరిశుద్ధుడిగా తీర్చబడతావు. పరిశుద్ధుడిగా తీర్చబడమే కాకుండా మోక్షరాజ్యాన్ని సంపాదించుకుంటావు ఆయనలో ఉంటే. అందుకన్నా ఈ మోక్షరాజ్యం కోట్లు ఇచ్చి కొనేది కాదు, కోట్ల ద్వారా దొరికేది కాదు, ఉచితంగా దొరికేది మోక్షరాజ్యం. నీవు ఈ లోకంలో చనిపోయిన తర్వాత, నీవు ఈ లోకంలో చనిపోయిన తర్వాత గాల్లో కలిసిపోతుంది ఆత్మ, మట్టికి మట్టి అయిపోతుంది శరీరం అని అనుకుంటున్నావేమో, కానీ అలా కాదు. మరొక జీవితం ఉందని, మరొక జీవితం ఉందని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు తనున్నాడు లేఖనంలో. కాబట్టి మరొక లోకంలోకి నీవు ప్రవేశించాలంటే, ఆ పరలోక రాజ్యంలో శాశ్వతమైన రాజ్యంలోకి ప్రవేశించాలంటే, శాశ్వతమైన జీవితంలోకి నీవు వెళ్ళాలంటే, శాశ్వతమైన జీవంలోకి నీవు ప్రవేశించాలంటే, ఆకలి దప్పు లేని రాజ్యంలోకి నీవు వెళ్ళాలంటే యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు నందున వారికి ఏ శిక్షా విధియు లేదని పౌలు గారు రాస్తున్నాడు. పౌలు గారు పిహెచ్డి చేశాడు. పౌలు గారు బాగా సైంటిస్టు, ఆయన బాగా చదువుకున్న వ్యక్తే, ఆయన గొప్ప పదవులు ఉన్న వ్యక్తే, ఆయన గొప్ప పదవులు ఉన్న వ్యక్తి అయినప్పటికీ, ఆయన మంచి హోదా ఉన్న వ్యక్తి అయినప్పటికీ, ఆయన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ఆయన మార్చాడు. ఆయన ఘోరమైన పాపంలో ఉన్నప్పుడు, ఆయన ఘోరమైన అపరాధంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తే ఆయన మార్చాడు, యేసుక్రీస్తే ఆయన పట్టుకున్నాడు. ఆయన పట్టుకున్న తర్వాత, యేసుక్రీస్తుని పట్టుకున్న తర్వాత పౌలు గారు అంటాడు, బ్రతికిన క్రీస్తు కొరకే, చనిపోయిన క్రీస్తు కొరకే. బ్రతికిన ఆయన కొరకే చనిపోవటం అనేది లాభమే. కాబట్టి నీవు బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తులోనే చావాలి. అలాంటప్పుడే నీవు మోక్ష రాజ్యంలో ప్రవేశిస్తావు. మారు మనసులు నీకు లేకపోతే నీవు మోక్ష రాజ్యంలో ఎంత మాత్రం ప్రవేశించలేవు. కాబట్టి క్రీస్తు యేసులో నీవు ఉంటే, ఇప్పుడే నీవు వాక్యం వింటూ ఉండగా క్రీస్తు యేసులో నీవు ఉంటే నీ జీవితంలో గొప్ప మార్పుని ఆయన తీసుకొస్తాడు. గొప్ప మార్పుని నీకు ఇచ్చటమే కాకుండా నీ జీవితానికి క్షమాపణ ఇస్తాడు, నీ జీవితంలో మార్పునిస్తాడు, ఆ వ్యాధిని పోగొడతాడు,
రోగాన్ని పోగొడతాడు, సమస్యను పోగొడతాడు. నీవు క్రీస్తు యేసులో ఉండటానికి సిద్ధపడుతున్నావా? క్రీస్తు యేసులో ఉన్నావా? క్రీస్తు యేసులో నీవు ఉండి నీ జీవితాన్ని మార్చుకుంటున్నావా? క్రీస్తు యేసులో నీవు పరిశుద్ధులుగా తీర్చబడుతున్నావా? ఈ రాత్రికాలంలో ఈ సమయంలో వాక్యం ద్వారా నీ వింటూ ఉండగా నీ జీవితాన్ని రక్షించుకొని మార్పు చెంది పరిశుద్ధులుగా తీర్చబడి మోక్ష రాజ్యాన్ని నీవు ప్రవేశించి ఆయన ఇచ్చేటువంటి ఆ మోక్ష రాజ్యాన్ని, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని, ఆయన ఇచ్చే మేలును నీవు పొందుకుంటావని దేవుడు తన లేఖనంలో నీతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మాట్లాడుతున్న ఈ మాటలను మీరు విని ఆలకించి అంగీకరించి రక్షించబడితే, ఈ స్క్రీన్ మీద కనబడుతున్న మా ఫోన్ నెంబర్కు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి రెడీగా ఉన్నాం. మీ మనసు మీ అంతరంగాలు మార్చుకుంటే, మీ జీవితాన్ని మార్చుకుని యేసుక్రీస్తు నిజ దేవుడిని అంగీకరిస్తే, ఇప్పుడే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్కు ఫోన్ చేస్తే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మేము మీ కొరకు ప్రార్థన చేసి ప్రభుని అడుగుతాం, ప్రభుని వేడుకుంటాం, ఆ సమాధానం మరలా మీకు చెప్పగలుగుతాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎలాంటి స్థితిలో పడి ఉన్నావు? నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా బంధించబడి ఉన్నావు? ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకొని నీవు ఆయన పాదాల దగ్గర పడి ఉన్నప్పుడు ఆయన నిన్ను బాగు చేయగలడు, రక్షించగలడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన తండ్రి, స్తోత్రాలు నాయన. నీ మాటలు మేము విన్నాం. ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష లేదు అని విన్నాం. ప్రభువా, వాక్య వింటున్న విని వీటిలో ఏ శిక్షలో పడి ఉన్నారో, ఎలాంటి బాధలో ఉన్నారో, ఎలాంటి సమస్యలు ఇరుక్కుపోయారు? దావీదు మహారాజు అంటాడు, నేను నాశనకరమైన గుంటలోను జిగడగల దొంగ ఊపులో ఇరుక్కుపోయాను, పడిపోయాను, అయితే నా పాదాలు బండ మీద నిలిపాడు, నన్ను స్థిరపరచాడని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. బండనుగా క్రీస్తునే పాదాల దగ్గర ఆయన పడి ఉన్నట్టు ప్రభువా నీ వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం. ప్రభువా తండ్రి, దావీదు మహారాజుకి అంత గొప్ప ఆయన భాగ్యాన్ని అనుగ్రహించారు. దావీదుకి ఇచ్చినట్టుగానే నీ వీడి వాక్యం వింటున్న నీ బిడ్డలందరికీ అనుగ్రహించి మయం పొందమని క్రీస్తు పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ కె సుధాకర్ గారు, దైవ స్వరూపి చర్చ్, కోదాడ, గాంధీనగర్, నల్గొండ జిల్లా. మా ఫోన్ నెంబర్ 9948430084, మరొక నెంబరు 9666443136.